నాకు రోజుకు 10 లక్షల డోసులు వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కెపాసిటీ ఉంది మాకు. బిగినింగ్లో మనం పెద్ద పెద్ద హాస్పిటల్లో ఇచ్చి అబ్జర్వేషన్లో పెట్టేవాళ్ళం, వాళ్ళకి రియాక్షన్స్ వస్తాయా అని చూసేవాళ్ళం. మనకి ఇప్పుడు అది లేదు. మీకు తెలిసి రియాక్షన్స్ చాలా తక్కువ, ఎక్కడో ప్రతి దాంట్లో కూడా రియాక్షన్స్. పెన్సిలిన్ ఇంజెక్షన్కి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పెన్సిలిన్ ఇచ్చి కూడా రియాక్షన్ వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎక్కడో 0.5, 1 ఉంటుండొచ్చు, కానీ మెజారిటీ లేదు. కాబట్టి ఇప్పుడు ఆ అబ్జర్వేషన్ సెంటర్లు ఆ పాత పద్ధతులన్నీ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయినాయి. కాబట్టి ఎక్కడ దాకా ఇవ్వచ్చు, పిఎస్సి స్థాయి మాత్రమే కాకుండా సబ్ సెంటర్ల స్థాయిలో కూడా ఇచ్చుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకా మా ఏఎన్ఎంలు ప్రతి రోజు ఒక గ్రామానికి పోతూ ఉంటారు, వాళ్ళకి ఒక షెడ్యూల్ ఉంటుంది, నెలకు ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్కసారి టచ్ చేసేదానికి. గతంలో ఉన్న వ్యాక్సిన్స్ ఏవైతున్నాయో ఆ వ్యాక్సిన్స్ ఇచ్చేటువంటి డ్యూటీ వాళ్ళదే ఉంటుంది. అవసరమైతే మా ఏఎన్ఎంలు మా ఆశా వర్కర్లు ఇవాళ గ్రామాల స్థాయి కూడా పోయేసేంత కెపాసిటీ ఉన్నది. కాబట్టి వ్యాక్సిన్ దొరకడం ఇంపార్టెంట్, కానీ దొరికిన తర్వాత వేసినది చాలా ఈజీ. ఎందుకంటే వ్యాక్సినేషన్లో మీకు తెలుసు తెలంగాణ దేశంలో 96%తో ప్రథమ స్థానంలో ఉన్నది. యాక్చువల్గా మనది ఒక 4-5 మున్సిపాలిటీ చిన్నవి ఆల్రెడీ ప్రికాషన్ మీద తీసుకున్నాం. అవన్నీ కూడా నిన్ననే ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. అవన్నీ కూడా మాస్కులు లేకుండా రావద్దని, అసలు విడివిడిగా ఉండాలని చెప్పిండ్రు, అవి ఆదేశాలు ఇచ్చారు. మేము కూడా ఒక 2-3 ఈ సందర్భంగా మాకు కొంచెం డిమాండ్స్ వస్తున్నాయి, ఒక 3 డిమాండ్స్. ఒకటి, వ్యాక్సినేషన్ టెస్టింగ్ ఒకటే పిఎస్సీలు జరుగుతున్నప్పుడు అంత కలగరములగం అవుతుంది, క్రాస్ కంటామినేషన్ అవుతుందని చెప్పిండు. దాన్ని మేము కొంత ఎట్లా దాన్ని ఎలిమినేట్ చేయాలో చూస్తూ ఉన్నాం. రెండోది ఏం డిమాండ్ వస్తుందంటే సీనియర్ సిటిజన్లకు కొంత ప్రయారిటీ ఇవ్వండి, వాళ్ళ లైన్లు వేరు పెట్టుండి, వీళ్ళతో ఉంటే మాకు కంటామినేట్ అవుతుందని చెప్పిండు. సీనియర్ సిటిజన్ల యొక్క డిమాండ్ను కూడా వాళ్ళ రిక్వెస్ట్ కూడా మేము ఎట్లా సార్ట్అవుట్ చేయాలో చూస్తాం. 2, మూడోది పిఎస్సీలు సరిపోకపోతే మా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి, గ్రామాలలో మండలాల్లో పెద్ద పెద్ద కమ్యూనిటీ సెంటర్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని కూడా ఎట్లా వాడుకోవాలో చూస్తాం. యాక్చువల్గా తప్పు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు సలహాలు ఇప్పటిదాకా తూచా తప్పకుండా పాటించింది తెలంగాణ రాష్ట్రం #1. ఏనాడు కూడా రాజకీయపరమైన విమర్శలు చేయింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ మేము ఎప్పుడు విమర్శ చేయలేము, మా మీద విమర్శ చేస్తున్నారు. మేము ఇది ఇచ్చినాం వాడుకోవట్లేదు, అది ఇచ్చినాం మీరు పెట్టలేదు, వాళ్ళు విమర్శిస్తున్నారు. వాళ్ళ విమర్శకు సమాధానం చెప్తున్నారు తప్ప నేను విమర్శ చేయట్లేదు. గంత కుసంస్కారంగా లేము మేము ఒకరి మీద నెట్టేసి మేము తప్పించుకుందాం లేము. కానీ ఇవాళ కూడా నేను ఒక మాట చెప్తున్నాను, సగర్వంగా చెప్తున్నా, మొత్తం దేశంలో వాళ్ళు పాలించే రాష్ట్రాల కంటే కూడా ఇవాళ ఎఫెక్టివ్గా కరోనా కట్టడిలో పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ. దీనికి కారణంగా చెప్పమని చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి. వట్టిగా మాట్లాడడం తప్ప, వట్టిగా విమర్శ చేయడం తప్ప. ఇవాళకి కూడా మీరు బయట రాష్ట్రాలు చూస్తలేరా? ఢిల్లీలో ఏం జరుగుతుందో, గుజరాత్లో ఏం జరుగుతుందో, మధ్యప్రదేశ్లో ఏం జరుగుతుందో? ఫుట్పాత్ల మీద శవాలను పెట్టి కాల్ చేస్తున్నారు. అంత దయనీయ పరిస్థితులు లేవు మనం. రెండవది, అసలు ఎప్పుడు కూడా మేము మా రిక్వెస్ట్ వల్ల ఏంటిది, ఇది దేశం యొక్క విపత్తు, అవునా కదా? దేశం యొక్క విపత్తు అయినప్పుడు దేశం స్పందిస్తా లేదా? దేశం పట్టించుకోవాల్సిన అక్కడ ఉందా లేదా? ఇవాళ రెమెడీస్వీర్ల మీద నియంత్రణ కేంద్ర ప్రభుత్వం పరిధిలో వస్తుందా, రాష్ట్ర ప్రభుత్వాలు చేయగలుగుతాయా? ఇవాళ మా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మా రెమెడీస్వీర్ మేమే వాడుకొని ఇస్తావా చెప్పండి. మా రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లు ఉన్నాయి, మేమే వాడుకొని ఇస్తావా చెప్పండి. ఒకవైపు నియంత్రణ చేస్తావు, ఇంకోవైపు డిజైన్ చేసుకుంటావు, మీ కంట్రోల్ ఉన్నమాట వాస్తవం కదా? ఆక్సిజన్ విషయంలో నీ బాధ్యత లేదా చెప్పండి? రైళ్లు ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ దొరుకుతుందో ఎక్కడెక్కడ పంపానో 100 రైళ్లలో పంపచ్చు కదా? ట్యాంకర్స్ ఇక్కడ సింగపూర్ నుంచి వస్తున్నాయని, ఇంకో దగ్గర నుంచి వస్తున్నాయని అంటున్నారు, తెప్పియచ్చు కదా? ఇవాళ బంగ్లాదేశ్ లాంటి దేశం కూడా మళ్ళీ రానిత్తలేదు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక పాకిస్తాన్ కూడా రానిత్తలేదు. మళ్ళీ 135 కోట్ల జనాభా కలిగిన దేశం ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటిది కూడా మనకి ఇది పంపుతాం గది పంపుతాం పరిస్థితికి వచ్చింది. మోట్లో కట్టున్నాం. మనం సాయం చేసే స్థాయిలో ఉన్నోళ్ళం, మనం సలహాలు ఇచ్చే స్థాయిలో ఉన్నోళ్ళం, మనమే పెద్దన్న పాత్ర పోషించామని చెప్పినోళ్ళం. ఇవాళ పరిస్థితి ఏందో చెప్పండి మీరు. అదొక రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యతనా? सर अदंत तपू असल मन का चवत लेर इतर राष्ट्रीय चाल राष्ट्रालू अभी टेस्टिंगे वेस्ट अंटुन्नारू टेस्टिंग चेयोद्दु टेस्टिंग चेसे टाइम कादु रेंडवदी सिम्टम्स उंटे तोंदररा करोना ट्रीटमेंट तीसुको जलुबुन्ना ज्वरमुना इप्पुडु वच्चेटुवंटि बाडीलो ए मार्पुना कूडा मोट्टगा करोनागा मीरु भाविंचु दानि टेस्ट अक्कर्लेदु ब्लड सैंपल्स अक्कर्लेदु तीसुको देन ओक 2 डेस अवुतु 3 डेस अवुतु नु टेस्ट चेसुको एंदि ब्लड टेस्ट चेसुको नीकु इंका रिपेयर तग्गपोते सक्कपोयि हास्पिटल जेनुगा इदि वाल्टि अदि అసలు ఇక్కడ లేవండి కేసులు ఇప్పుడు కేసులు లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి చెప్పండి ఒకప్పుడు ఒక కేసు వస్తే నువ్వు అన్నట్టుగా మొత్తం అదంతా సున్నం జల్లి దిగ్బంధం చేసి కంటైన్మెంట్ పెట్టి ఎవరు పోకుండా చేసి ఇయాల సాధ్యమైందా ఎన్ని ఒక్కొక్క అపార్ట్మెంట్ల 100 ఉంటే 50 అపార్ట్మెంట్లలో అలా కేసులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఈ పల్లెలో ఉన్నది ఈ పల్లె లేదు ఒకప్పుడు మహారాష్ట్ర బార్డర్లో ఉండేది అలా అంతడు ఉన్నాయి ఇవాల లేనిది అక్కడ చెప్పండి దేశం మొత్తం ఢిల్లీలో నేను ఇయాల నాకు ఒక ఫోన్ చేసి అడిగితే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇళ్ళల్లో హౌసెస్లో ఉన్నాయని చెప్తున్నారు హాఫ్ ఆఫ్ ద హౌసెస్ గట్లా ఉంటే వీళ్ళు ఇంకా ఎక్కడో ఇంకా టెస్టింగ్ టీటింగ్ కంటైన్మెంట్ సాధ్యమైందా అండి దేశమంతా మొత్తం కంటైన్ చేయాలి ఇక ప్రతి ఇంటిని కంటైన్ చేయాలి మేము అసెస్ చేస్తామని చెప్పినాం కదా అంత ఈజీ కాదు ఫస్ట్ నుంచేలే మొదలు పెడతామనేది కష్టం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికి కూడా మా దగ్గర సరిగ్గా వ్యాక్సిన్ కింద వస్తది అని చెప్పి సమాచారం వచ్చిన తర్వాత ఎంత వస్తది రోజువారీగా తెలుసుకున్న తర్వాత అట్లనే ప్లాన్ చేస్తాం తప్ప ఇట్లా వేగ్గా చేసే ప్రసక్తి లేదు అంటే మాకు 10 లక్షల డోసులు వస్తాయని చెప్పి నేను అనుకున్నాము దాన్ని బట్టి చూస్తాం మేము ఇస్తాం చెప్తా తెలంగాణ కాదండి దేశం చేయాలిది ఒక రాష్ట్రం చేత అయ్యేది కాదు ఇది దేశం కేంద్ర ప్రభుత్వం ఆలోచించి చేసుకోవాలి।